తెలుగు తోటా కి స్వాగతం రోజు మన ఛానల్లో మనం ఒక మంచి తెలుగు కథ నేర్చుకుందాం పిల్లలు చిన్నతనంలోనే మంచి అలవాట్లు అలవర్చుకోవాలి మంచి అలవాట్ల ప్రాముఖ్యత తెలిపే ఒక కథ ఉంది ఆ కథ గురించి ఈరోజు తెలుసుకుందాం విష్ణు శర్మ సకల శాస్త్రాలు తెలిసిన గురువు ఆయన వద్ద అనేక మంది రాజకుమారులు విద్యాభ్యాసం చేసేవారు వారిలో కృతవర్మ కూడా ఒకడు అతడికి పట్టుదల కష్టపడే తత్వం మెండుగా ఉన్నాయి అయితే ఆశ్రమం చుట్టుపక్కల ఉన్న అల్లరి పిల్లలతో కృతవర్మకి స్నేహం ఏర్పడింది ఎప్పుడూ కూడా మనం స్నేహం చేసేటప్పుడు మంచివారితోనే స్నేహం చేయాలి మంచి చెడు అనేది వాళ్ళ ప్రవర్తన వల్ల మనం తెలుసుకోవచ్చు అల్లరి పిల్లలు ఉండేవారు ఆ చుట్టుపక్కల ఆ అల్లరి పిల్లలతో ఈ కృతవర్మకి స్నేహం ఏర్పడింది వారితో గడిపే కృతవర్మకి చెడు అలవాట్లు అలబడ్డాయి ఈ విషయం విష్ణు శర్మకి తెలిసింది ఎలాగైనా కృతవర్మని దారిలోకి తీసుకురావాలని ఆయన అనుకున్నారు ఓ రోజు కృతవర్మను తీసుకుని అడవిలోకి బయలుదేరారు విష్ణు శర్మ నడుస్తూ నడుస్తూ ఓ చోట ఆగిపోయాడు ఆయన ఆగిపోవడంతో కృతవర్మ కూడా ఆగాడు వాళ్ళు ఆగిన చోట నాలుగు మొక్కలున్నాయి అందులో ఒకటి అప్పుడే ఆకులు తొడుగుతోంది రెండవ మొక్క కొంచెం పెరిగింది మూడవది రెండవ దానికన్నా పెద్దది నాలుగవది పెద్ద చెట్టు అప్పుడు విష్ణు శర్మ కృతవర్మను పిలిచి నాయనా వెళ్ళి ఆ చిన్న మొక్క మూలాలున్న ఆ మొక్కని పీకిపరే అన్నారు వెంటనే ఏమీ ఆలోచించకుండా కృతవర్మ దాని దగ్గరికి వెళ్ళాడు ఆ మొక్కని అవలీలగా లాగేసి గురువుగారి వంక చూశాడు ఇప్పుడు రెండో మొక్కను పెరికివేయి అన్నాడు విష్ణు శర్మ కొంచెం కష్టం మీద దాన్ని పెరికి కృతవర్మ మూడో దాన్ని కూడా పెకిలించు అన్నారు గురువుగారు ఈసారి కృతవర్మ బాగా కష్టపడాల్సి వచ్చింది చివరిగా పెద్ద చెట్టును చూపించాడు విష్ణు శర్మ దాన్ని పెకలించడానికి ఎంతో ప్రయత్నించాడు కృతవర్మ కానీ అతడి వల్ల కాలేదు అప్పుడు విష్ణు శర్మ అతన్ని పిలిచి నాయన మన అలవాట్లకు ఇదే వర్తిస్తుంది చెడు అలవాట్లను మొక్కగా ఉన్నప్పుడే అంటే ఆరంభంలోనే తుంచివేయాలి లేకపోతే అవి ఈ చెట్టులా పెద్దవై మనలో పాతుకుపోతాయి అప్పుడు వాటిని మార్చుకోవడం చాలా కష్టం అందుకే మన పెద్దవాళ్ళు మొక్కై వంగనిది మానే వంగునా అన్నారు అని కృతవర్మకి చెప్పాడు కృతవర్మకు అసలు విషయం అప్పుడు అర్థమైంది ఆ రోజు నుంచి జులైగా తిరగడం మానేసి చెడు అలవాట్లకు స్వస్తి చెప్పి చక్కగా విద్యాభ్యాసం కొనసాగించాడు మనలో కూడా ఎప్పుడైనా మనం చెడు అలవాట్లకి లోన్ అవుతున్నాం అని మనకి అనిపించినప్పుడు మనంతటి మనమే వాటిని అదుపులో పెట్టుకోవాలి అదుపులో పెట్టుకోలేనాడు ఆ అలవాట్లు పెద్దగా పెరిగి పెద్ద వృక్షల్లో మార్చి మననే కబళించేస్తాయి ఈ నీతి కథ చాలా బాగుంది అందుకే మన ఛానల్లో ఈ కథ గురించి చెప్పాను అందరికీ నచ్చింది అనుకుంటాను ఇప్పటిదాకా మా ఛానల్ చూసారు కదా ఒక మంచి కథ నేర్చుకున్నాం కదా ఈరోజు మా ఛానల్ మీరు మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో వీడియోతో కలుసుకుందాం అంతవరకు సరే